हाय एवरीवन, वेलकम बैक टू अवर चैनल। ई रोजु नेनु मीतो शेर चेयबोयेदि कुच्ची लंगा अंडि। ऑलरेडी लास्ट क्लास लो कुच्ची लंगा अनि शेर चेसानु, कानी आ लंगा पैन कुच्ची मात्रमे एला पोयालि अनेसि। कानी ई लंगाकि दानि तेडा एंटंटे अदि पै कुच्ची मात्रमे। ई लंगाकि मात्रं पै कुच्ची अंड किंद कुच्ची कूडा वस्तुंदि। गमनिंचारा ई विधंगा पट्टि वच्चि రెండు పక్కల కుచ్చి వస్తుందండి। ఇది కూడా కొంతమంది యూస్ చేస్తారు చిన్న పిల్లలకి। గౌన్లు కూడా కుట్టొచ్చండి ఈ విధంగా కూడా। ఇది నేర్చుకొని పైన బాడీ పెట్టేసి బాడీ లంగా గౌన్ లాగా కూడా కుట్టొచ్చు। ఈ మోడల్ను రెండు విధాలుగా యూస్ అవుతుంది ఇది। కానీ లంగాకి కొంతమంది యూస్ చేస్తారు ఈ మోడల్, అందుకే షేర్ చేస్తున్నాను। నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని అందరి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం వల్ల ముందు నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది। సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్। ఈ మోడల్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను, అందుకే నార్మల్ క్లాత్ లో నేను షేర్ చేస్తున్నాను, లంగా క్లాత్ కాకుండా। మీరు లంగా క్లాత్ తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ మోడల్ కి 2.5 మీటర్ పడుతుందని కంపల్సరీగా। మామూలు లంగాకైతే 2 మీటర్ సరిపోతుంది, కానీ ఇది డబుల్ కుచ్చి లంగా కదండి, అందుకే 2.5 మీటర్ కావాలి। ఇప్పుడు పైన మనం మడత ఉంటుంది కదా, ఎప్పటికైనా సరే లంగా క్లాత్ తీసుకున్న తర్వాత మడత వేసుకుంటాం కదా, మడత దగ్గర నుంచి పొడవు కొలుచుకోవాలి అండి। గుర్తుపెట్టుకొని మడత దగ్గర నుంచి పొడవు కొలుచుకోవాలి అండ్ మూడు వైపుల ఓపెన్ లో ఉంటుంది కదా, అక్కడ వెడల్పు చూసుకోవాలి అన్నప్పుడు మనకి పొడవు 2.5 మీటర్ అన్నప్పుడు పొడవు ఎక్కువ అయిపోతుంది, కింద చాలా క్లాత్ మిగిలిపోతుంది। సో అక్కడ మనం పట్టీలు తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి। పట్టీ పైన మడత ఉంటుంది కదా 2.5 మీటర్లు, మడత దగ్గర నుంచి పొడవు కొలుచుకోవాలి, ఓపెన్స్ దగ్గర ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు అటు ఇటు ఉంచేసేసుకోవాలి। నాలుగు మడతలు వేసుకొని కంపల్సరీగా, నేను ఇది జస్ట్ రెండు మడతలు చూపిస్తాను ఎందుకంటే చిన్న పన్న కదా, సో రెండు మడతలు చూపిస్తున్నారు। మీరు పెద్దలంగా తీసుకుంటే నాలుగు మడతలు వేసుకొని పొడవు వెడల్పు తీసేసుకోండి। ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది లంగా పార్ట్, జస్ట్ పొడవు వెడల్పు చూసేసుకుంటే సరిపోయింది। కింద ఎక్స్ట్రా ఖచ్చితంగా పట్టీకి మిగులుతుంది, అది కట్ చేసేసుకోండి। అది కట్ చేసుకున్న తర్వాత పట్టీ క్లాత్ ఆ విధంగా ఉంటుంది, అప్పుడు దానికి జస్ట్ పైన బొందెకి క్లాత్ తీసుకోవాలి। దీనికి బొందెకి సపరేట్గా ఏం తీసుకోమండి, దీంట్లోనే మనం బొందెకి అని కుచ్చికి సరిపోతుంది క్లాత్, జస్ట్ 2 ఇంచులు అండి, ఎక్కువ అవసరం లేదు, కేవలం 2 ఇంచులు మాత్రమే బొందెకి తీసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు బొందెకి మనము నడుము కొలుచుకోవాలి, మనం లంగాకి నడుమే కొలుచుకోము, పొడవు వెడల్పు మాత్రమే చూసుకుంటాము, మన నడుము అనేది బొందెకే చూసుకుంటాం, కుచ్చి లంగా కదా, అందుకని నడుము బొందెకి, మీ నడుము ఎంత ఉందో అంత నడుము కొలుచుకోండి। దీనికేనండి బొందెకి కుచ్చి పెడతామండి, సో కరెక్ట్గా వస్తుంది। సో కరెక్ట్గా నడుము అనేది ఎంత ఉందో అంత తీసుకోవాలో దాన్ని తీసుకొని మార్క్ చేసేసుకోండి, అలానే మిడిల్లో కూడా మార్క్ చేసేసుకోండి, ఎందుకంటే అటు ఇటు కుచ్చి పెడతాం కదా ఈక్వల్గా రావడం కోసము। ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నడుము, మధ్యలో గుర్తు, అదేవిధంగా దీనికి కూడా మిడిల్లో లంగా పట్టు కూడా మిడిల్లో గుర్తు పెట్టేసేసుకోండి। చూడండి ఓపెన్ చేస్తే ఈ విధంగా అవుతుంది, దాన్ని మిడిల్లో ఈ విధంగా గుర్తు పెట్టేసేయండి। ఇప్పుడు పైన బొందెకి పార్ట్ కట్ చేసేసుకున్నాము, అలానే కింద లంగా పార్ట్ కట్ చేసుకున్నాం। ఇప్పుడు ఇది డబుల్ కుచ్చీ లంగా కదా, ఒక కుచ్చీ అయితే లంగాలో పెట్టేసేస్తాము, సో ఇంకొక కుచ్చీ ఉంది కదా కింద పట్టి లాంటి కుచ్చీ, అది పెట్టాలి। సో కింద లంగాని నాలుగు మడతలు వేసుకుంటే ఖచ్చితంగా మనకి రెండు పీసెస్ వస్తాయి, వెడల్ పార్ట్ పీసెస్, వాటిల్లోనే కదండి మనం పైన బొందె తీసుకుంది, అదేవిధంగా దాంట్లోని కుచ్చికి కూడా తీసుకోవాలి। కుచ్చికి ఏ విధంగా తీసుకోవాలంటే నాలుగు మడతలు ఈ విధంగా వేసి 3 ఇంచు తీసుకోవాలండి, 3 ఇంచు తీసుకుంటే 2½ ఇంచు కుట్లలే పోన 2 ఇంచు మిగులుతుంది। సో 2 ఇంచు 3 ఇంచు అయితే పిల్లలకైనా పెద్దలకైనా, అంతకన్నా పెద్ద కుచ్చీ అవసరం లేదండి, చిన్నపిల్లల గౌన్లకైనా పెద్దవారి లంగాలకైనా 2 ఇంచు 3 ఇంచు కుచ్చీ సరిపోతుంది। సో 2 ఇంచు వస్తుంది కుచ్చీ అనేది టోటల్గా, సో 2 ఇంచు పెట్టేసేసుకొని నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోండి, ఇది కుచ్చికి సరిపోతుందండి। ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి లంగా వెడల్పు కన్నా 2 ఇంతలు ఎక్కువగా ఉండాలి కుచ్చీ అనేది, కింది భాగం కుచ్చీ లంగా వెడల్పు కన్నా 2 ఇంతలు ఎక్కువ అంటే డబల్, లంగా వెడల్పు కన్నా డబల్గా కుచ్చీ ఉండాలి, ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఎక్స్ట్రా తీసుకోండి। ఇంతేనండి కటింగ్ సెక్షన్, ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేయాలి ఏంటనేసి చూసేద్దాం మరి। కింద కుచ్చీ కోసము మనము ఆల్రెడీ 2 పీసెస్ కట్ చేసేసుకున్నాం కదా, వాటి రెండింటిని అటాచ్ చేసేసేయండి, ఈ విధంగా మర్చి ఆ రెండింటిని అటాచ్ చేసేసేయండి। ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మన పైన మనము లంగా పొడవు వెడల్పు తీసుకుంటాం కదా, లంగా
వెడల్పు ఎంత ఉంటుందో దానికి డబుల్ గా ఇది తీసుకోవాలండి ఇప్పుడు ఇది కింది పార్ట్ అంటే మన కింద ఏ కుచ్చైతే పోనిస్తామో దాన్ని ఈ విధంగా ఒక సైడ్ ఏ సైడ్ అయినా పర్లేదండి ఒక సైడ్ ఈ విధంగా సన్నగా మడిచి కుట్టుకోండి అదే విధంగా మొత్తం కింది పార్ట్ మొత్తం ఈ విధంగా కుచ్చి పార్ట్ లో ఈ విధంగా మడిచి కుట్టేసేయండి కింద लंगा की किंद कुछ पेटे भाग मोतम सैड मतमेन विधा सन्न मड़च कुटी डबल फोल्ड पीच पोक फोल पीचेपो सो ई विधा सन्न मड़च कुटी इपड़ सैज सन्न मड़च कुटक तरवा दी मन लंगा कोसम कटेक आलरे टू पीस चूँ डबल फोल्ड उठाई मिडिल मैं गुर्तको आलरे सो दी ఆ లంగాకి లంగా మంచి వైపు పెట్టుకోవాలి అండ్ మనం కుచ్చి కుట్టాం కదా దీన్ని తిరగు వైపు పైన పెట్టుకోవాలి తిరగు వైపు పెట్టుకొని ఈక్వల్ గా ఈ విధంగా పెట్టేసి దీనికి ఇప్పుడు కుచ్చి పోయాలి ఈ విధంగా సన్నగా అండి పెద్ద కుచ్చి కాదు చిన్న కుచ్చి పోయాలి పెద్దల వారి లంగాలకైనా చిన్న పిల్లల లంగాలకైనా ఈ కుచ్చితే సరిపోతుందండి సో ఈ విధంగా లంగా మొత్తం సన్నగా నిదానంగా మొత్తం కుచ్చి పోసేసేయాలండి గమనించండి ఈ విధంగా సన్నగా కుచ్చి పోసేసేయాలి మొత్తం ఈ విధంగా రెండిటిని అటాచ్ చేసి సన్నగా మొత్తం కుచ్చి పోసేసేయండి అన్ని ఈక్వల్ గా వచ్చేటట్టు చూసుకోండి అప్పుడే లంగా చాలా క్యూట్ గా ఉంటుంది సో గమనించారా అంత కుచ్చి అంత ఈక్వల్ గా వచ్చింది చూడండి ఈ విధంగా మొత్తం కింది పార్ట్ అండి ఇది కింది పార్ట్ మొత్తం కుచ్చి పోసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా తిరిగేసేసి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఇక్కడ మొత్తం స్ట్రైట్ గా కుట్టు వేసేయాలి జస్ట్ కొంచెం వదిలేసి పైన కుట్టు వేసేయాలి అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలి మొత్తం పైన కుట్టు సన్నగా అండి కొంచెం మరీ దగ్గరికి కాకుండా మరీ దూరం కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ విధంగా కుట్టు మొత్తం ఈక్వల్ గా స్ట్రైట్ గా వచ్చే విధంగా వేసేసుకోండి అప్పుడు చాలా నీట్ గా ఉంటుంది సో మీరు వేసే కుట్లనేటివి కొంచెం స్ట్రైట్ గా వచ్చేట చూసుకోండి అప్పుడు నీట్ గా ఉంటుంది వంకలు దింకలు పోతే అసలు దాని లుక్ అయిపోతుంది ఇప్పుడు పైన మనము బొంది దీనికి బొంది ఎలా కుట్టుకోవాలి మనకు బొంది సెపరేట్ కుట్టుకోవాల్సిన అవసరం లేదు దీట్లకి బొంది అటాచ్ చేస్తాము ఇది మిడిల్ లో మనం గుర్తు పెట్టుకున్నాం కదా ఆల్్రెడీ ఇప్పుడు మనం బొందికి తీసుకున్నాం కదా ఆల్్రెడీ ఇది ఒకటి మనం మిడిల్ గుర్తుంది కదా ఆ మిడిల్ దీని మిడిల్ సేమ్ ఒకే చోటుకి రావాలి అండ్ నడుము మనం కొల్చుకున్నాం కదా ఎంత నడుము అనేసి ఇప్పుడు ఈ బొంది మీద మనం ఈ లంగా క్లాత్ పెట్టేసి కుచ్చి పెట్టాలి సో అది స్టార్టింగ్ అండి అక్కడి నుంచి మనం కుచ్చి స్టార్ట్ చేయాలి అటు సైడ్ది అంత క్లాత్ బొంది మనం కట్టుకోవడానికి ఎక్కువగా తీసుకోవాలనుకుంటే ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా లంగాని అటు ఇటు ఫస్ట్ ఎందుకంటే పీచిపోకుండా టైట్ తగలకుండా ఉంటుంది సో ఫస్ట్ అటు ఇటు లంగాకి సన్నగా ఆ విధంగా మడిచి కుట్టేసేసుకోండి రెండు వైపులా అండి ఈ విధంగా అదే విధంగా మరో సైడ్ కూడా సన్నగా మడిచి కుట్టుకోండి డబుల్ ఫోల్డ్ చేసి గమనించారా ఈ విధంగా మొత్తం సన్నగా రెండు వైపులా మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్్రెడీ తీసి పెట్టుకున్నాం కదా బొంది క్లాత్ దీన్ని ఫస్ట్ డౌన్ సైడ్ పెట్టుకోవాలి ఫస్ట్ డౌన్ సైడ్ పెట్టి దాని మీద లంగా క్లాత్ పెట్టాలండి ఈక్వల్ గా ఆ మార్క్ మన నడుము ఎక్కడి నుంచి స్టార్ట్ అనేసి మార్క్ పెట్టుకున్నామో అక్కడ ఆ లంగా పెట్టేసి ఆ ఎడ్జ్ వరకు మనం కుట్టాలి ఆ మిడిల్ అనేది మనం లంగాకు కూడా మార్క్ చేసుకున్నాం కదా మిడిల్ లో అక్కడి వరకు రావాలండి రెండు ఈక్వల్ గా రావాలి ఇప్పుడు దీన్ని ఈ విధంగా సన్నగా మడిచి కుట్టుకోవాలి రెండు మిడిల్ సేమ్ గా ఉండాలి బొంది క్లాత్ కి లంగా పై పార్ట్ మొత్తాన్ని సన్నగా మడిచి దీని నడుం భాగం మనం లాస్ట్ లో పెట్టుకున్నాం కదా గుర్తు అంత వరకు ఈక్వల్ గా వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ జాగృత కుట్టు వేసుకోవాలండి చూడండి రెండు ఈక్వల్ గా వచ్చాయి స్టార్టింగ్ లో ఈక్వల్ ఉంది అండ్ ఇది ఈక్వల్ ఉంది మిడిల్ లో మీరు కరెక్ట్ గా చూసుకుంటే మిడిల్ కూడా ఈక్వల్ గానే వస్తుంది సో ఈ విధంగా ఈక్వల్ గా మొత్తం లంగా మొత్తం కుచ్చి వేసేసుకోవాలి చూడండి ఎంత నీట్ గా ఉంది కదా ఈక్వల్ గా వేసుకుంటే ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని బొంది కుట్టుకోవాలి బొంది ఏ విధంగా అంటే పైన కనిపిస్తుంది దీని జస్ట్ అలా ఫోల్డ్ చేయడమేండి ఇక్కడ ఈ ప్లేస్ లో కానీ స్టార్టింగ్ లో కొంచెం డిఫరెన్స్ ఉందండి దీన్ని జస్ట్ అటు ఇటు మడచడమే గమనించారు ఈ విధంగా దాని మీదకి మడిచేస్తే సరిపోతుంది చాలా ఈజీ అండి మరి ఇంకొకసారి
జస్ట్ కింది పార్ట్ ఫస్ట్ అలా మార్చేసి తర్వాత పై భాగాన్ని మార్చండి. పైది మార్చి కింది మార్చితే మీకు కరెక్ట్గా రాదు. సో ఫస్ట్ కింద మడిచి తర్వాత పై పార్ట్ని మార్చండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. మనము కుర్చీల దగ్గర పైనే కదా మార్చేది, క్లాత్ ఎక్స్ట్రా అక్కడే కదా ఉండేది. సో మనకి బొందే అండ్ లంగాకి కుట్టడం చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఈ విధంగా జస్ట్ కుర్చీల దగ్గరికి వస్తే పై పార్ట్ని అలా మడవడమే. ఆల్రెడీ ఇది కింది పార్ట్ అని కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా, అక్కడ కుట్లలోకి వెళ్ళలేదు కాబట్టి మనం అక్కడ డబుల్ ఫోల్డ్ చేసినట్టుగా రెండు వైపులు మడుస్తాం. ఇక్కడ కుట్లలోకి వెళ్ళిపోయింది కాబట్టి జస్ట్ సింగిల్గా అలా మడిచి కుట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా మొత్తము మరీ కొస కుట్టు వేయకుండా కొంచెం పైకి సన్నగా విరుద్ధంగా మడిచి కుట్టండి. ఇక్కడికి లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ స్టార్టింగ్ లాగా రెండు వైపులు మడిచి ఈ విధంగా కుట్టేసేసుకోవడమే. చూడండి అంతే, బొందే కుట్టడం అంతేనండి, అటాచ్ చేయడమే. మనం సపరేట్గా దీనికి బొందే క్లాత్ ఏం కుట్టేది లేదు, దాంట్లోనే బొందే వచ్చేసింది కదా. చూడండి ఎంత నీట్గా ఉంది. కొసకు మాత్రం కుట్టు వేయొద్దు, జారిపోతుంది. సో కొంచెం దూరంగా ఈ విధంగా స్ట్రైట్గా వచ్చే విధంగా చూసేసుకోండి. ఇప్పుడు పైన కుచ్చి కింద కుచ్చి రెండు చూసుకున్నారు కదా, రెండు సరిపోయాయి. ఎంత నీట్గా వచ్చింది కదా. ఎప్పటికైనా ఈ పట్టీ అనేది మంచి వైపుకే మర్చి కుట్టాలండి, గుర్తుపెట్టుకోండి, తెరవైపు కాదు. ఇప్పుడు రెండింటిని అటాచ్ చేసేసుకొని సైడ్స్ ఉన్నాయి కదా ఓపెన్, ఈ సైడ్స్ ఓపెన్ని క్లోజ్ చేసేసుకోవాలి. సైడ్ అటు ఇటు ఉంది కదా, తెరవైపును పెట్టేసుకొని ఆ రెండింటిని క్లోజ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం సన్నగా ఫోల్డ్ చేసేసుకోండి. ఆ విధంగా సన్నగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసేసుకోండి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మాత్రం రబ్ చేయడం మర్చిపోవద్దు, కుట్టు జారిపోతుంది. సో కంపల్సరీగా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ రబ్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం కుట్టేసేసుకున్నారుగా, చూడండి నీట్గా వచ్చేసింది. అంతేనండి, చూడండి ఎంత ఈజీగా మనము లంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇది పెద్దవాళ్ళు చాలామంది వేసుకుంటుంటారు, నవడేస్ చాలా తగ్గిపోయింది ఈ మోడల్ అనేది కుట్టించుకోవడము. కానీ చిన్నపిల్లలకి మనము ఈ మోడల్ గౌన్స్ పైన బాడీ, ఆల్రెడీ బాడీ కటింగ్ చెప్పాను కదా, బాడీ జస్ట్ బాడీ కట్ చేసేసుకొని బాడీ అటాచ్ చేస్తే బాడీ లంగా గౌన్ కింద కుచ్చి కూడా వస్తుంది, చాలా క్యూట్గా ఉంటుంది. సో లంగాగైనా ట్రై చేయొచ్చు, చిన్నపిల్లలకి గౌన్లలాగైనా ట్రై చేయొచ్చు, టూ మోడల్స్కి ట్రై చేయొచ్చు. ఈ లంగా నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. కంపల్సరీగా పిల్లలు ఉంటే ట్రై చేయండి, పెద్దవారు వేసుకునే వాళ్ళైతే క్లాత్ స్టిచ్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో మీ ఎందుకు నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. టైలరింగ్ క్లాసెస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా కంపల్సరీగా షేర్ చేయండి. నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.